वाईएपी नीड्स जगन मनंदरी प्रभुत्वमे मल्ली प्रजलंदरी आशीस्सुलतो प्रजलकु मरिंत सेव चेयडानिकि प्रजलकु मरिंत मंचि जरिगिंचडानिकि కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అని చెప్పే ఈ కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి అంటే నవంబర్ 10వ తారీఖున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తవుతుంది. నవంబర్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 90% 95% గ్రామాలన్నీ కూడా పూర్తవుతాయి. అటువంటి పరిస్థితుల్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. వై ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే అనే ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా అంటే దాదాపుగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలు రెండు ఉంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల స్థాయి ఆ పై స్థాయిలో ఉన్న నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి అడుగులోనూ మీరు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాలి. ప్రతి అడుగులోనూ కూడా అక్కడికి మీరు వెళ్ళి అక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించాలి. అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో ఈ కార్యక్రమం మెరుగ్గా బాగా జరిగేట్టుగా అడుగులు వేయించాలి. అందుకే ఇందులో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. అందులో మొదటిది ఆ సచివాలయాలను మనం మళ్ళీ సందర్శించాలి. ఆ మండలంలో ఉన్న ప్రతి సచివాలయం కూడా ప్రతి ఒక్క సచివాలయానికి మనం వెళ్ళాలి. వెళ్ళి ఆ సచివాలయాన్ని సందర్శించాలి. ఆ సచివాలయం సందర్శించిన తర్వాత రెండో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల ఇళ్లకు ప్రతి గడపకు వెళ్ళేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఇది రెండవది. ఇక వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో మన పార్టీగా ప్రభుత్వంగా మనం చేయాల్సిన 4 ప్రధానమైన పనులను మీ అందరికీ కూడా వివరిస్తాను. ఆ సచివాలయ పరిధిలో మీరక్కడికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామాలలో అక్కడ జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వీటి వివరాలను తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా కూడా పాలుపంచుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం, ఆ గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు, ఎంతమందికి మంచి జరిగింది, ఎంతమందికి లబ్ధి జరిగింది, ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులేమిటి, వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ పనుల కార్యక్రమం మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత మండల స్థాయి నాయకత్వంలో ఉన్న మీరంతా కూడా గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత అదే సచివాలయం పరిధిలో ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న స్థానిక పెద్దలు వీరిని ఇంటికి వెళ్ళి కలవాలి. వారితో సమావేశం కావాలి. వారి ఆశీస్సులు, వారి దీవెనలు కూడా తీసుకునే కార్యక్రమం తీసుకోవాలి, చేయాలి.
52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజున ఆ ప్రసంగంలో నేను సుదీర్ఘంగా వివరించాను అందులో ఉన్న ప్రతి అంశాన్ని ముందు మన మండల స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నది గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వానికే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి ఆ తర్వాత మరుసటి రోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాలి సచివాలయ కన్వీనర్లు అయితేనేమి గృహసారథులు అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటిని కూడా ప్రతి గడపను కూడా వీడు విధిగా సందర్శించాలి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా అర్థమయ్యేట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాలి 2019 లో మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాము కాబట్టి సగర్వంగా సవినయంగా ఆ మానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా మీరే చూడండి అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరే చూపించాలి ఆ ప్రతి ఇంటికి జరిగిన మంచి గురించి చెప్పాలి రాష్ట్రంలో జరిగిన మంచి గురించి చెప్పాలి ఏ రకంగా 2019 లో మనం ఒక మానిఫెస్టో ఏ రకంగా ఇచ్చాము ఆ మానిఫెస్టోను బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా భావించి ఏకంగా 99% వాగ్దానాలను పూర్తి చేసిన సంగతులు ఆ వాగ్దానాలను పూర్తి చేసిన సంగతులు ఆ మానిఫెస్టో చూపిస్తూ వివరించాలి అలాగే ఒక అదే అలాగే ఒక వైపున వాలంటీర్ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ చెబుతూ ఉన్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు మన గృహ సారథులు వీళ్ళు అదే టైంలో 2014 లో గత ప్రభుత్వం ప్రకటించిన మానిఫెస్టో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మానిఫెస్టో ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా అందులో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఎలా ఎగ్గొట్టారో ప్రజలను వాళ్ళు ఎలా మోసం చేశారో అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో ఆ లెటర్ల మీద ఇద్దరు సంతకాలు పెట్టి మరి లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంప్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంప్లెట్ ఇచ్చారో ఆ పాంప్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహ సారథులు మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ వెళ్ళి వాలంటీర్ 2019 లో మన మానిఫెస్టో గురించి చెప్తా ఉన్నప్పుడు అదే సమయంలో 2014 లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్లు మన గురించి మన మానిఫెస్టో గురించి 2019 జరిగిన పాలన గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి పోవాలి ప్రతి ఇంట్లో కూడా ఏ రకంగా చిత్తశుద్ధి ఉండి ఏ రకంగా పేదల ప్రభుత్వంగా ఉండి ఏ రకంగా మంచి చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెబుతూ మోసపోకండి అని చెప్పే కార్యక్రమం చెప్పాలి మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో మీకు వీటి అన్నింటిపై కూడా
ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు వీరంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమం గురించి ఇక మూడో కార్యక్రమం బస్ యాత్రలు ఇది ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున మొదలుపెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు అంటే దాదాపుగా 60 రోజులు పైచిలుకు జరిగే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ బస్ యాత్రలు జరుగుతాయి ఒకో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ మీటింగులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి మూడు ప్రాంతాల్లో మూడు మీటింగులు జరుగుతాయి ప్రతిరోజు అక్టోబర్ 25 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో మూడు మీటింగులు జరుగుతాయి ఒకో రోజు ఆ ప్రాంతంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఓ మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి సామాజిక న్యాయం గురించి మహిళా సాధికారత గురించి మారిన మన స్కూళ్ళ గురించి మారిన మన హాస్పిటళ్ళ గురించి మారిన మన వ్యాపారం గురించి జరిగిన అభివృద్ధి గురించి తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం సాయంత్రం అయ్యేసరికి మూడు ప్రాంతాలలో మూడు మీటింగులు మూడు పబ్లిక్ మీటింగులు సాయంత్రం బస్సుపై నుంచి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు ప్రసంగించే వాళ్ళు మన పార్టీలోని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ ప్రసంగాలన్నీ కూడా జరుగుతాయి ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమం ఏదైతే జరగబోతా ఉందో 60 రోజుల పాటు ప్రతిరోజు మూడు మీటింగులు మూడు ప్రాంతాల్లో ఇవేవైతే జరగబోతా ఉన్నాయో మీరందరూ కూడా ఈ బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి ఈ బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి మమేకం కావాలి ఇది ఒక మామూలు బస్ యాత్ర కాదు ఒక సామాజిక న్యాయ యాత్ర పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే యాత్ర పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర పేదవాడి తరపున నిలబడే యాత్ర రాబోయే కురుక్షేత్ర సంగ్రామం లో జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధం ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 దాకా ఈ 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాలలో మీటింగులు జరుగుతాయి బహిరంగ సభలు జరుగుతాయి
ప్రతిరోజు మూడు సభలు జరుగుతాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఓసీల్లోని నా నిరుపేదలు రేపొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, రేపొద్దున జరగబోయేది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మరోవైపున, పేదవాడు మొత్తం ఏకం కావాలి, పేదవాడు మొత్తం ఏకం కావాలి. అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలుగుతాం. దీనికి అక్టోబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు దాకా మన జెండా మోసేది, ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక నాలుగో కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ఇది నాలుగవ కార్యక్రమం. డిసెంబర్ 11వ తారీఖు నుంచి అంటే జగన్ అంటే వై ఏపీ నీర్స్ జగన్ అయిపోయిన తర్వాత బస్సు యాత్రలు మొదలయ్యేసరికి ఈ రెండు కూడా ఒకవైపున జరుగుతూ ఉండగా ఈ బస్సు యాత్రలు డిసెంబర్ 31వ తారీఖున అయిపోతుంది. డిసెంబర్ 11వ తారీఖున నుంచి మొదలవుతుంది. గ్రామ స్థాయిలో ఎప్పుడు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం అయిపోయిన వెంటనే డిసెంబర్ 10వ తారీఖున వైఏపీ నీడ్స్ జగన్ అయిపోతుంది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుంది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి సంక్రాంతి వరకు, జనవరి 15 వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర. ఈ క్రీడా సంబరం ద్వారా నైపుణ్యమున్న వారిని గుర్తించాలన్నది, గ్రామ స్థాయిలో నైపుణ్యమున్న వారిని, ఆ క్రీడల్లో నైపుణ్యమున్న వారిని గుర్తించాలన్నది, వారిని ఎంకరేజ్ చేయాలన్నది మనందరి ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు భారతదేశ టీం చూస్తూ ఉన్నాం, భారతదేశ టీంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం జరగాల. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖు నుంచి సంక్రాంతి దాకా, జనవరి 15 దాకా గ్రామ వార్డు సచివాలయాల్లో మొదలు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా సంబరాలన్నీ కూడా జరుగుతాయి. వాటిలోని విజేతలుగా నిలిచేవారు అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో వీళ్ళంతా కూడా పాలుపంచుకుంటారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరంతా కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలి. ఎందుకనంటే ఇది మన గ్రామంలో మరుగున పడి ఉన్న మన పిల్లల టాలెంట్ను మన దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఇక నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మమేకం కావాలి. ఇలా కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడితే భారతదేశ టీంలో వై నాట్ ఏపీ అనేది
ప్రతి క్రీడలోనూ వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇక ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా అంటే అక్టోబర్ 25వ తారీఖు నుంచి మొదలవుతున్న ఈ కార్యక్రమాలు మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. జనవరి 15 దాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. జనవరి 15వ తారీఖున దాకా జరుగుతా ఉన్న ఈ నాలుగు కార్యక్రమాలు కాక జనవరి 1వ తారీఖున ఇక్కడి నుంచి మరో మూడు కార్యక్రమాలు మొదలవుతాయి. జనవరి 1వ తారీఖున నా అవ్వ తాతలకు, నా వితంతువుల చెల్లెమ్మలకు, అక్క చెల్లెమ్మలకు పెన్షన్ పెంపు కార్యక్రమం 3000 దాకా ఏదైతే పెంచుకుంటూ పోతామని చెప్పే కార్యక్రమం, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ స్థాయిలో జరిగే సంబరాలలో మీరంతా కూడా మమేకం కావాలి, ఏకం కావాలి. గ్రామ స్థాయిలో ఆ అవ్వ తాతలు, ఆ వితంతువుల అక్క చెల్లెమ్మలు, వీళ్ళందరి సంతోషాలలో మనం కూడా భాగస్వాములం కావాలి. ఆ గ్రామ స్థాయిలో జరిగే ఆ మీటింగులలో మైకు పట్టుకొని మరీ మీరు చెప్పాలి. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు జగనన్న రాకమునుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం రాకమునుపు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అవ్వా మీ పెన్షన్ ఎంత అవ్వా అని చెప్పి ఆ అవ్వల్ని అడగాలి. ₹1000 మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ 2250కి తీసుకొని పోయాడు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ 3000 దాకా పెంచుకుంటూ పోతూ వస్తానన్న మాట నిలబెట్టుకున్నాడు అని ఆ అవ్వలకు గుర్తు చేయాలి. మనం అధికారంలోకి రాకమునుపు గత ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంటే, ఈరోజు మీ బిడ్డ హయాంలో అక్షరాల 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు అన్న సంగతి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పాలి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ల ఖర్చు ఎంత అంటే, గవర్నమెంట్ మీద పడిన భారం నెలకు కేవలం 400 కోట్లు. ఈరోజు చిరునవ్వుతో మీ బిడ్డ భరిస్తున్న భారం నెలకు అక్షరాల 2000 కోట్ల రూపాయలు. ప్రతి అవ్వ ప్రతి తాత ముఖాన చిరునవ్వును చూస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు, అక్క చెల్లెమ్మ మీ అన్న మీ తమ్ముడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అన్న మెసేజ్ తీసుకొని పోవాలి.
జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10 దాకా ఈ వైఎస్ఆర్ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. ఆ తర్వాత జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం మొదలవుతుంది, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. జనవరి 10 నుంచి జనవరి 20 దాకా ప్రతి గ్రామంలోనూ నా ఎస్సి నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అక్షరాల వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3 దఫాల్లో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక జనవరి 10 నుంచి 20వ దాకా 20వ తారీఖు దాకా ఇవ్వబోయే మరో 5,000 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే ఈ ఒక్క కార్యక్రమానికే అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు 19,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు అదే అక్క చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అదే అక్క చెల్లెమ్మను చేతిలో పెడుతూ 4 సంవత్సరాలు కలిపి 75,000 రూపాయలు అదే అక్క చెల్లెమ్మల చేతికిచ్చి వారికి బ్యాంకు రుణాలను కూడా టైప్ చేసి ఐటీసీ హిందుస్థాన్ లివర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమోల్ రిలయన్స్ ఇటువంటి వాళ్ళందరితో కూడా వాళ్ళందరికీ కూడా ఒప్పందాలు చేయించి వాళ్ళందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆర్థిక సాధికారత జరిగించే కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎలా జరిగింది అని ఆ గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నా వాళ్ళు చెప్తా ఉన్నా వాళ్ళ విజయ గాథలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వినిపించేలా అర్థమయ్యేలా వారి పండుగ వాతావరణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. గ్రామ స్థాయిలో ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత 3వ కార్యక్రమం జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మరో 10 రోజులు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం చివరి విడత నిధుల్ని జగన్ మాట చెప్పాడు, జగన్ మాట నిలబెట్టుకున్నాడు. మీ బిడ్డ మాట చెప్పాడు, మీ అన్న మాట చెప్పాడు, మీ తమ్ముడు మాట చెప్పాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. 4 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటానన్నాడు. పొదుపు సంఘాలు జగనన్న ప్రభుత్వం రాకమునుపు 18% ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఉంటూ కుదేలైపోయిన పొదుపు సంఘాలన్నీ జగనన్న వచ్చాడు. ఈరోజు పొదుపు సంఘాలలో ఎన్పిఏలు కానీ అవుట్ స్టాండింగ్లు కానీ కేవలం 0.3% మాత్రమే ఉన్నాయి అనంటే జగనన్న చేసిన మంచి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందక్క అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. ఏకంగా ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు 3 దఫాల్లో ఇప్పటికే అక్క చెల్లెమ్మల చేతుల్లో ఆసరా కార్యక్రమం ద్వారా పెట్టడం జరిగింది. ఇక చివరి విడతగా మరో 6,500 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30వ తారీఖు దాకా ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ నిలబడే కార్యక్రమం జరుగుతుంది. ఆ అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 26,000 కోట్ల రూపాయలు దాదాపుగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది.
సున్నా వడ్డీ అనే కార్యక్రమం ద్వారా మరో 5000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు ఆదుకునేందుకు అక్షరాల 31000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన విషయాలను ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పడం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అని ఆ గ్రామంలో వాళ్ళు చెప్తా ఉన్న విజయ గాథల్లో మనం కూడా మమేకం కావడం ఈ కార్యక్రమం జనవరి 20 నుంచి జనవరి 30 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక ఎలాగో ఫిబ్రవరి వచ్చేసరికి ఇక ఎలాగో ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ జగననే తెచ్చుకుందాం ఇది జగనన్న పంపించిన మానిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి మన మానిఫెస్టోను మళ్ళీ తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఫిబ్రవరి ఈ కార్యక్రమం అయిపోతూనే మార్చిలో ఒక ఎన్నికలకు సన్నద్ధం కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన ఇంటింట అందరికీ కూడా తెలియజేసేలా పరివేక్షించేలా బాధ్యత తీసుకోవాల్సింది మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నా మీలో ప్రతి ఒక్కరూ కూడా మండల స్థాయి పైస్థానంలో ఉన్న నాయకత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి కార్యక్రమం కూడా బాగా జరిగేట్టుగా గ్రామాలలో బాగా జరిగేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నాను ఇక్కడ తెలుసుకున్న ప్రతి విషయం గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి గ్రామ స్థాయిలో గృహసారథులైతేనేమి వాలంటీర్లైతేనేమి గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ కన్వీనర్లైతేనేమి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లైతేనేమి ఎంపీటీసీలైతేనేమి పార్టీ నాయకత్వం అయితేనేమి పార్టీ కార్యకర్తలైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నను అభిమానించే ప్రతి అభిమానినైతేనేమి అందరినీ గ్రామ స్థాయిలో మమేకం కావాలి మమేకం అయ్యేట్టుగా చేయాలి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాలి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అడుగులు ముందుకు వేయించే బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నా ఈరోజు ఈ విషయాలను ఈ స్టేడియంలో ఇక్కడ హాజరైన అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుంచి అందరిని కూడా పిలవలేకపోయినా కూడా అనేక మంది నా సేనానులు ఇంటి దగ్గరే ఉండి ఈ కార్యక్రమానికి రాలేకపోయినా వారంతా కూడా నా దళపతులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా సవినయంగా వారందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నా మీరంతా కూడా ఈ రోజు నేను ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకొని పోవాలి జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మన పొత్తు ప్రజలతోనే మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత ప్రజలను నేరుగా నమ్ముకున్నాడు మీ బిడ్డ కాబట్టి మన పొత్తు ప్రజలతోనే నేరుగా ఉంటుంది మన ధైర్యం దేవుడి దయతో ప్రజలకు చేసిన మంచి ఇదే మన ధైర్యం ఇదే మన ఆత్మవిశ్వాసం మానిఫెస్టోలో ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఇప్పటికే 99%
అమలు చేసిన ప్రభుత్వం మనది. ఇది మన ధైర్యం. రాష్ట్రంలోని 87% కుటుంబాలకు రాష్ట్రంలో ఉన్న 87% కుటుంబాలకు సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలో 87% కుటుంబాలకు ఇంటింటికి ప్రభుత్వ పథకాలను నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. వాళ్ళు నేరుగా బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉన్న పరిస్థితి. అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 87% కుటుంబాలకు 87% ఇళ్లకు సంక్షేమ పథకాలకు ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. ఒక సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇంటింటికి అందే పెన్షన్లు కానివ్వండి, ఇంటి ముందుకే వచ్చే రేషన్ కానివ్వండి, చివరికి బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానివ్వండి, గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ మారిన గవర్నమెంట్ స్కూళ్ళు కానివ్వండి, మారుతా ఉన్న హాస్పిటళ్లు కానివ్వండి, గ్రామ స్థాయిలో మనకు కనిపించే ఆర్బికేలు కానివ్వండి, గ్రామ స్థాయిలో మనకు కనిపించే విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, జగనన్న సురక్ష కార్యక్రమం కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమైనా కానివ్వండి, ఇలా మనం అమలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవమే. ఇంతకుముందు ఎప్పుడు జరగనట్టుగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా జరిగించగలిగాం దేవుడి దయతో. ఈరోజు ఎవరైనా కూడా కలలో అయినా అనుకున్నారా ఇటువంటివన్నీ సాధ్యపడతాయని, లంచాలు లేని వ్యవస్థ వస్తుందని, వివక్షకు చోటు లేని వ్యవస్థ వస్తుందని, గ్రామ స్థాయిలో అర్హతే ప్రామాణికంగా ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? గతంలో ఎవరికైనా కూడా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి అనుకున్నారా? అటువంటి విప్లవం ఈరోజు మన సొంతం. జగనన్న వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన మార్పు ఇదొకటి. నవరత్నాల్లోని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే. మనం ఇంటింటికి అందించిన సంక్షేమం అభివృద్ధి ఫలాలను ఆ ఇళ్లకు వెళ్ళి అక్కడే దేవుడి దయతో మీ ఇంటికి ఇంత మంచి చేయగలిగామక్క అని ఆ ఇంటికి ఏకంగా ఒక లెటర్ తీసుకొని పోయి ఆ లెటర్ ఇచ్చి ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మల ఆశీస్సులు అడిగిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడైనా ఎవరైనా చేశారు అనంటే అది మన పార్టీనే అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కూడా ఒక విప్లవమే. ప్రతి ఇంటికి ఒక లెటర్ తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కను కూడా ఆ లెటర్ చూపించి, ఆ అక్కకు రాసిన ఆ లెటర్ చదివి వినిపించి, అక్క దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము, మీ ఆశీస్సులు ఎప్పుడూ చల్లగా జగనన్నకు అందించాలి, ఈ ప్రభుత్వానికి అందించాలి అని అడగగలగడం, ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి అడగగలగడం, ఇది ఒక దేశ చరిత్రలో కని విని ఎరుగని ఒక గొప్ప విప్లవం కాదా అని అడుగుతా ఉన్నాను. మన మాదిరిగా
మన మాదిరిగా ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు నిరంతరం జనంలో ఉన్న పార్టీ గాని ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుంటా ఉండొచ్చేమో గాని ఇంతకు ముందు గతంలో ఇదేం దబ్బా జగను నిరంతరం ప్రజల్లోకే పంపిస్తా ఉంటాడు నిరంతరం గ్రామాల్లోనికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు నిరంతరం ప్రతి ఇంటికి వెళ్ళమంటున్నాడు లెటర్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు అని చెప్పి కొద్దిగా కష్టం అనిపించిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కొంతమంది బాధపడి ఉండవచ్చేమో కానీ ఇప్పుడు అవే ఎమ్మెల్యేల ముఖాలల్లో మాత్రం చిరునవ్వు కనిపిస్తుంది మన మాదిరిగా ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు ఇలా నిరంతరం జనంలో ఉన్న పార్టీ గాని ప్రభుత్వం గాని దేశంలో ఇంకొకటి ఏది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వం చేసిన మంచి మన బలం మన బలం కోవిడ్ సమయంలో కూడా ఆదాయాలు తగ్గిన సమయంలో కూడా ఖర్చులు పెరిగిన సమయంలో కూడా సాకులు చెప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టమైన నష్టమైన చిరునవ్వుతో ప్రజలకు మనం చేసిన మంచి మన బలం మాట నిలబెట్టుకోవడం మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్థం చెప్పడం మన బలం మన బలం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలకు మన మనసుతో బాధ్యతతో మనం చేసిన మంచి మన బలం మన బలం మన రైతన్నలకు మన అక్క చెల్లెమ్మలకు మన అవ్వా తాతలకు మన పిల్లలకు ఎప్పుడు జరగని విధంగా వాళ్ళ గురించి పట్టించుకొని వారి గురించి ఆలోచన చేసి క్రమం తప్పకుండా సమయానికి రావాల్సిన సహాయం అందించేట్టుగా అడుగులు వేసి మంచి చేయడం మన బలం మన బలం మన వ్యవసాయంలో తీసుకొచ్చిన మార్పులు మన బలం మన విద్యారంగంలో మనం తీసుకొచ్చిన మార్పులు మన బలం మన ఆరోగ్య రంగంలో ఎప్పుడూ చూడని విధంగా తీసుకొచ్చిన మార్పులు మన బలం డీసెంట్రలైజేషన్తో పారదర్శకత పాలనతో లంచాలు లేని వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని రావడం మన బలం ఈ విషయాలన్నీ కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మీరంతా కూడా చూశారు ఈ విషయాలన్నీ కూడా మీరంతా కూడా ప్రతి గ్రామంలోనూ చూశారు మరి ఇన్ని బలాలతో మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నామన్న నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఏ గ్రామం చూసినా ఇంతే ఏ నియోజకవర్గం చూసినా ఇంతే ప్రతి ఇంటికి మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ 87% పైసలకు ఇళ్ళు మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి నియోజకవర్గంలోనూ 87% పైసలకు ఇళ్ళల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ మారిన స్కూళ్ళు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ మారిన హెల్త్ రంగంలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర నుంచి ఆర్బీకేలు కనిపిస్తాయి ప్రతి ఊర్లోనూ కనిపిస్తాయి జరిగిన మార్పు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తాయి జరిగిన మార్పు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది జరిగిన మార్పు మరి ప్రతి ఇంట్లో కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నప్పుడు ఈ మార్పులు మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను
మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు. 151 నే ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తా ఉంది మార్పు. మరి ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను.